భారత దేశంలో రైతాంగానికి మేలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమే. అదేవిధంగా తెలంగాణ వ్యవసాయమే వాళ్ళ భారతదేశానికి తలమానికమే నిలిచింది. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కానీ వాళ్ళ నాయకులు కానీ తోచి తోచని మాటలు, ఇష్టం వచ్చి ఇష్టం లేని మాటలు, ముందు ఉన్న మాటలు మాట్లాడుతున్నారు. అవగాహనతో మాట్లాడలేదని మాట్లాడితే ఒక్క రైతు బంధు కిందనే ఈ పది విడతలు కలిపి 65,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా. ఉచిత కరెంట్ ఏమి, బీమా ఏమి, పంటల కొనుగోలు ఏమి, ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇవ్వడమేమి, ఫిషల్ కాగితే ద్వారా చెరువుల పునరుద్ధరణ ఏమి, మొత్తం వ్యవసాయ రంగానికి సుమారు అన్ని కలిపి, వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కలిపి సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటిది, ఖర్చు పెట్టి ఫలితాలు ఇచ్చినటువంటిది, అద్భుతంగా గ్రామీణ ప్రాంతాలను పచ్చబడినటువంటిది, భారతదేశ సగటు స్థూల ఉత్పత్తికి, రాష్ట్ర స్థూల ఉత్పత్తికి అలా అద్భుతమైన తోడ్పాటు అందిస్తున్నటువంటిది తెలంగాణ వ్యవసాయం. ఈ దీని మీద స్పృహ లేకుండా, అవగాహన లేకుండా కేసీఆర్ రైతాంగానికి ఏం చేసిండని చెప్పి ఎక్కలబడి మాట్లాడుతుంటే మన అర్థంపడతం ఉండాలి. మీరు ఏనాడన్నా ఈ రాష్ట్ర రైతాంగం కోసం, ఈ రాష్ట్ర వ్యవసాయం కోసం కేంద్రం నుంచి 10 రూపాయలు తీసుకొచ్చిందా? దేనికి తెచ్చింది చెప్పండి, దేనికి ఇచ్చింది చెప్పండి. ఇవాళ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నప్పుడు గతంలో చాలా సందర్భాల్లో చివరికి హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదలు వస్తే కూడా ఏ కానీ ఏలే కార్పొరేషన్ ఎన్నికలప్పుడు 190 మాటలు చెప్తారు, మీరే బండి పోతే బండి ఇస్తాం, ఇది పోతే ఇది ఇస్తాం, అది పోతే అది ఇస్తాం అని ఒట్టి జూటా మాటలు చెప్పి జోకర్లు లేకపోయారు. కేంద్రానికి గత సంవత్సరం డిసెంబర్ జనవరిలో వచ్చినటువంటి అకాల వర్షాల కారణంగా జరిగినటువంటి నష్టాన్ని నివేదిస్తే ఏ కానీ ఏలే ఎనడిచ్చిందండి, ఒక్కనాడు ఇలా. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక మిమ్మల్ని మీకు నివేదించడం ఏంది, మిమ్మల్ని అడగడం ఏందని చెప్పి కేంద్రం దగ్గర చూడకుండా మనకు ఉండేటువంటి మార్గదర్శకాలు, నిబంధనలు ఒక్కో పంటకు 3,000, 3,500, 4,000, ఫైనల్ గా 5,400 వరకు, 7,200 మామిడికి ఉన్నాయి, ఇంతకు మించి లేవు. మార్గదర్శకాలు ఉన్నదే ఆ మేరకు. ఇవన్నీ పక్కకు పెట్టేసి మొదటిసారి రాష్ట రైతాంగాన్ని ఇంత ఉజ్వలంగా, వ్యవసాయాన్ని గొప్పగా తీసుకొచ్చినాం, రైతులు అద్భుతంగా చేసుకుంటున్నారు, ధైర్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇటువంటి అప్పుడు వాళ్ళు జరిగినటువంటి ఈ తాత్కాలిక అసౌకర్యంలో, ఈ ఇబ్బందిలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, ధైర్యం కోల్పోదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు 10,000 రూపాయల ఎకరాకి ఏదైతే సహాయ పునరావాస చర్యల కింద ప్రకటించిందో దాన్ని అభినందించాల్సింది పోయి దేశంలో ఎక్కడ ఇవ్వాలి? ఇప్పటిదాకా భారతదేశంలోనే ఎక్కడ ఇవ్వాలి? తొలి ప్రకటన ఇవ్వాలి, కేసీఆర్ చేసినటువంటి దేశంలోనే తొలి ప్రకటన. ఫమైన్ కోడ్ లో ఉండేటువంటి నిబంధనలకు మించి అది కూడా సొంత రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించాలి, గౌరవించాలి, అభినందించాలి. ఆ సంస్కారం పెట్టలేదు, మళ్ళా మళ్ళా ఉల్టా సీదా మాట్లాడేది మాట్లాడేది, పైపెచ్చు అర్థపడదం లేని మాటలు ఎన్నిసార్లు మాట్లాడతారండి? 100 సార్లు చెప్పింటామా, ఇప్పటికి ఒకసారి కూడా మీకు ఒక స్పృహ లేదా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయట్లేదు అనేటువంటి నిందాపూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని మాట్లాడతారు, మీకు బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడతారు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి స్వయంగా గుజరాత్ రాష్ట్రమే తప్పుకున్నది, ఎగ్జిట్ అయిపోయింది. ప్రధానమంత్రి గారు చెప్పమనండి, ఎందుకు ఎగ్జిట్ అయ్యారు గుజరాత్ రాష్ట్రం? ఫసల్ బీమా యోజన నిజంగానే గొప్పదైతే తెలంగాణ అనుభవం ఏముంది? 2015-16 నుంచి 2019-20 దాకా 4 ఏళ్లు వరుసగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరి మనం ఇన్సూరెన్స్ కడితే ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టినటువంటిది 2,436 కోట్ల రూపాయలు అయితే రైతాంగానికి పరిహారం కింద వచ్చినటువంటిది 1,821 కోట్లు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే, అంటే ఇక్కడ ఇక్కడ మనం కట్టినటువంటి ప్రీమియం నుంచే మీ దరిద్రపు గొట్టు పాలసీ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు మేలు చేసేటువంటి ఒక రకంగా పరోక్షంగా స్కామ్ అని అనాల 615 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు అయింది. అది గమనించే, అది గుర్తించే కదా దాంట్లోకి బయటపడ్డా. మీరు తెచ్చినటువంటి ఆ పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం, ఒక స్కామ్ లాంటిది, ఇన్సూరెన్స్ కంపెనీలకు బెయిల్ చేసేది. పార్లమెంట్ లోనే వెల్లడించినారు కదా మీ వాళ్ళు, ఏ రాష్ట్రంలో ఎంత కడతానంటే ఎంత వచ్చింది ఎంత రాలేదు, మీరు ఇచ్చిన లెక్కనే కదా. మరి ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకు మేలు జరిగేటువంటిది కాబట్టి ఇది వద్దు అని మనం చెప్తున్నాం. అందుకోసమే ఈ దేశంలో ఒక సమగ్ర వ్యవసాయ విధానం రావాలి, పంటల విధానం రావాలి, పంటల కాలనీల విధానం రావాలి, మార్కెటింగ్ విధానం రావాలి, రైతుకు భరోసా కల్పించే విధానం రావాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ విధానం కూడా, క్రాప్, అదేవిధంగా
ఫార్మర్ సెంట్రిక్ గా ఏరియా స్పెసిఫిక్ గా ఇన్సూరెన్స్ విధానం రూపొందించబడాలి ఈ దేశంలో అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మీకు ఆలోచనే లేదు, మీరు చేయలేదు, భవిష్యత్తులో చేస్తారనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టమంటే మాట్లాడకుండా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు, ఏమన్నా తీసుకొచ్చారా? ఈ రాష్ట్ర రైతాంగం మాడిచ్చినటువంటి పంటల ఘోరం అంటేనే దిక్కులేదు మీకు, పంటల ఘోరం అంటేనే చేతులు ఎత్తేస్తారు, నానా యాగి చేస్తారు. మళ్ళీ ఈ ఏడు చూస్తే ఇప్పుడు వరి తక్కువ ఉందని మాట్లాడుతుంది, మళ్ళీ కేంద్రంలో బియ్యం తక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఈ కష్టకాలంలో కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 54,44,000 ఎకరాలలో వరి సాగైంది. మొత్తం భారతదేశం కలిపి 95,00,000 ఎకరాలు ఉంటే వరి యాసంగిలో, ఒక్క తెలంగాణలో 56,44,000 ఎకరాలు ఉంది. మరి మేము దేశానికి తోడ్పాటుతో అందిస్తున్నామా తెలంగాణ రైతాంగం? ఏం చేస్తున్నాం? ఇటువైపు చూస్తున్నారా మీరు ఇంతకు? అసలు ఇక్కడ వచ్చే ఉత్పత్తిలో మీ పాత్ర ఏంది? ఇక్కడ ఉన్న కరెంటులో మీ పాత్ర ఏంది? ఇక్కడ రైతు బంధువులు మీ పాత్ర ఏంది? ఇక్కడ రైతులు చేసే కష్టంలో మీ పాత్ర ఏంది? ఇక్కడ ఇచ్చే సాగునీటిలో మీ పాత్ర ఏంది? ఏం లేదు, ఏకానా లేదు, మళ్ళీ జిమ్మేదారు లేని మాటలు మాట్లాడతారు. కనీసం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడైనా సమయంలో రైతాంగానికి భరోసా ఇచ్చినట్టు మాట్లాడారు, ఆస్ప్రో కూడా లేదు. రైతులందరూ కూడా గమనిస్తున్నారు, అందుకే ఈ దేశంలో రైతులందరూ కూడా ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం కేసీఆర్ కు దీవెనలు ఇస్తున్నారు, ఆశీస్సులు ఇస్తున్నారు, అభినందిస్తున్నారు. ఈ దేశంలో ఉండేటువంటి రైతులను నిలబెట్టింది కేసీఆర్. ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని, వాళ్ళ ప్రాణాలను బలిగొన్నది మీ కేంద్ర ప్రభుత్వం. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది ప్రాణాలు బలిగొని దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరు. రైతుల యొక్క ఆశీస్సులు అందుకుంటున్నది మేము. కాబట్టి మీరు ఇంకోసారి రైతాంగం గురించి, తెలంగాణ వ్యవసాయం గురించి మాట్లాడకండి.